మీరు మంచిని చెప్పడం, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు, అది వాస్తవాన్ని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్లో ఒక ఐఎన్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను పట్టిపురంలో పోలీసులు, అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా. ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం, అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను, ఏ తప్పు చేసిన వదిలిపెట్టడం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మొన్న మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు. మేము అసలు అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి, 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాలి అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే 2 అక్టోబర్ మన విజన్ డాక్యుమెంట్ని మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ అని టెలింగ్ యూ. నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం హు హడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేట్టు ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందుండాలి. సెప్టెంబర్ 20 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు, మీరు కూడా చేస్తున్నారు. ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం, దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం.